అవ్వం న్యూస్ కి స్వాగతం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గల దత్తాత్రేయ ఆలయంలో ఈ రోజు దత్త పౌర్ణిమను పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి వారికి ఆలయ స్థానాచార్యులు, ప్రధానాచార్యులు, పూజారులు ప్రత్యేక పూజలు చేయించి భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఏఓ లక్ష్మీనారాయణ, ఆలయ ఇన్ఛార్జ్ శంకర్ శర్మ గారు, నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు నుండి బాసర అమ్మవారి దర్శనానికి వస్తుండగా కమ్మ సంఘం ఎదుట అదుపు తప్పడంతో కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి బాసర్ పోలీసులు తరలించారు. పట్టణంలోని పార్డి వెళ్లే మార్గంలో బుధవారం సాయంత్రం ఎక్సేంజ్ అధికారులు మద్యాన్ని ధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పట్టుబడిన 1,50,000 మద్యాన్ని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు తెలిపారు. Thank you.
క్యారెక్టర్ చెప్పాలి. ఎలక్షన్ సందర్భంగా వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి 55 ప్రత్యేకించి 55 కేసుల్లో పట్టుకున్నటువంటి ఐఎంఎల్ను మొత్తము ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది ఎలక్షన్లకు ముందు బెల్ షాప్లో కానీ తర్వాత ఇంకా వేరే ఏ చోట్ల కానీ ఎలక్షన్ వాళ్లకు పోలీసు కానీ ఎక్సైజ్ కానీ అందిన సమాచారం మేరకు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన ప్రాపర్టీని నేడు రఫ్లీ 150,000 రూపాయల విలువ గలటువంటి ఐఎంఎల్ అంటే బ్రాండీ, విస్కీ, బీరు వీటన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఎక్సైజ్ స్టేషన్ మన పైన్సా పరిధి లోపల ఈ ఏరియాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మొత్తం మన ఎస్ఐలు, సిఐలు, తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ ఉండగా స్టాఫ్ అందరికీ ఒక సమక్షం లోపల దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. నమస్కారం. Thank you.